ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. విజయవాడ వన్ టౌన్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. పోలీసులు దాదాపు నిర్ధారించారు, శనివారం రాత్రి జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. జగన్ బస్సు యాత్రలో ఉండగా జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు నుంచి నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అందులో ప్రధాన నిందితుడు ఫోటోగ్రాఫర్ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. పోలీసులు విచారిస్తూ ఉన్నారు, తమ కుమారులను విచారణకు తీసుకువెళ్లడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ఎందుకు తీసుకువెళ్లారో పోలీసులు చెప్పడం లేదు అని తల్లిదండ్రులు అంటున్నారు. దాడి ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు, ఉద్దేశపూర్వకంగా చేశాడా లేక ఎవరి ద్వారా అయినా దాడి చేయించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఫోటోగ్రాఫ్లో చూస్తున్న ఈ దాడికి కీలక సూత్రధారి అని చెప్తున్నారు. రాయి పెట్టి జగన్ కొట్టాడు అని చెప్తున్నారు. జగన్ పై రాయి విసిరింది పోలీసులు చెప్తున్నారు. ఒకసారి పోలీసులు తీసుకువెళ్లడంతో స్నేహితులను కూడా పోలీసులు తీసుకువెళ్లారు. వారిని పోలీసులు తీసుకువెళ్లడంతో తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మదర్స్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. అని అన్నారు సార్. అంటే సర్లే అనేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. వస్తానుంటే ఆధార్ కార్డు తీయండి అని చెప్పారండి. సొల్యూషన్ తాగుతున్నారు అందుకే తీసుకెళ్తున్నాము, సొల్యూషన్ తాగుతున్నారు తీసుకెళ్తున్నాము. ఇక పిల్లడికి ఏం కాదు, అది ఎంక్వైరీ లాగేసి పంపించేస్తాం, మీ పిల్లలు మేమేం చేయం అనేసి తీసుకెళ్ళిపోయారు. వెనకాల ఆధార్ కార్డు తీసుకొని స్టేషన్కి రండి, మేము ఏం చేయం మీ పిల్లలు అన్నారు. సర్లేదు ఆధార్ కార్డు తీసుకొని నేను వెళ్ళాడు. రెండు సార్లు వెళ్తే లేరు అక్కడ తెలుసుకొచ్చి తీసుకెళ్తా వచ్చారు. వస్తే అప్పుడే లేసాం మేము. ఏందండి వచ్చారు ఎవరన్నా మీరు అంటే, అమ్మ బాన్ఫీస్లు అవి దాతున్నారని పిల్లగాళ్ళు. కొద్దిగా ఎంక్వైరీకి రోజుకి ఇద్దరిని తీసుకెళ్తున్నాం, మీ అబ్బాయిని కూడా తీసుకెళ్తున్నాం. ఎంక్వైరీ చేసి అమ్మటే ఒక గంట కల్లా పంపించేస్తాం అన్నారు. అండి మా అబ్బాయి 7:30 పనుకుంటాడండి, రోడ్లో వాళ్ళని కూడా అడగండి అంతే, మేము పంపించేస్తాం, మీ అబ్బాయికి ఏ భయం లేదమ్మా, మేము తెచ్చి వదిలేస్తాం అన్నారు. ఇంక ఇప్పుడు పంపించలేదండి, ఇప్పుడేమో ఫోన్ లేవు కొట్టాడు. ఈ నలుగురు పిల్లగాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అని ఇప్పుడు ఫోన్లో చూపెడుతున్నారండి పేర్లు. మీ దగ్గర మా దగ్గర పలికిస్తా అండి, ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు కూడా పలికిస్తా. మా దగ్గర నుంచి మా ఒడ్డు కూడా ఆర్చి దాకానండి, ఆర్చి నుంచి మాకు సంబంధం లేదు. అసలు మా పిల్లలు అట్ట వెళ్ళరు, మా పిల్లలు మా పొద్దు పనికి వెళ్ళి ఇంటికి పోతాడు మావాడు. అంతేనప్పటి నుంచి ఎవరితోని మాట్లాడతాం సావాసాలు అయ్యేం పట్టడు. ఏమని చెప్పి తీసుకెళ్లారమ్మా పోలీసు? బాన్పిస్తులు సిగరెట్లు అవి కాలుతున్నారని తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి టెస్టింగ్ అవి చేసి పంపిస్తామమ్మా అన్నారు. వాళ్ళ తల్లులు చెప్తూ ఉన్నారు తమ బిడ్డలను తీసుకువెళ్లారు, సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ పోలీసుల అదుపులో 5 ఉన్నారు, వీళ్ళందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. దాడికి పాల్పడ్డాడు అని పోలీసులు దాదాపు ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మొత్తం పోలీసుల అదుపులో 5 అనుమానితులు ఉన్నట్టుగా తెలుస్తోంది, దాదాపు దాడికి పాల్పడింది అని పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీసులు ఉదయం నుంచి కూడా విచారిస్తున్నారు, అతనే ఈ దాడి రాయితో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది, కానీ ఇంకా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబడుతున్న నేపథ్యంలో ఇంకా ఎక్కడ కూడా ఆయన పేరు బయటికైతే అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఉదయం తెల్లవారుజామున 5 ప్రాంతంలో వీళ్ళిద్దరిని కూడా పోలీసులు వచ్చి తీసుకువెళ్లారు. కేవలం 1 పంపించేస్తాము, చిన్న విచారణ ఉంది, అందరినీ విచారిస్తున్నాము, దానిలో బాగానే మీ పిల్లల్ని కూడా విచారిస్తాము, వెంటనే పంపించేస్తాము, కంగారు పడొద్దు అని చెప్పి తీసుకువెళ్లారని ఇద్దరు కూడా ఇంతకుముందు మాట్లాడిన ఆ వీడియోలు మనం చూసాం. అయితే ఉదయం నుంచి కూడా వాళ్ళ పిల్లలు రాకపోవడంతో వాళ్ళంతా కొంత ఆందోళన ఉన్నారు. ఒడ్డెర నగరం సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా కొంత ఆందోళన గురవుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా 5 కూడా ఫ్రెండ్స్గా ఉన్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా 5 కలిసే ఉంటారని కూడా చెబుతున్న నేపథ్యంలో ఈ 5 కలిసి దాడిలో పాల్గొన్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ ఎగ్జాక్ట్గా జగన్ మీద రాయితో దాడి చేసింది మాత్రం
పోలీసులు అయితే నిర్ధారించినట్టు తెలుస్తుంది. అతని ఫోటోగ్రాఫ్ కూడా బయటకు వచ్చింది. ఇంకా అధికారికంగా అతని పేరు కానీ మిగతా వివరాలు పోలీసులు ప్రకటించే అవకాశం కనబడింది. ఒక విచారణ అంటే ఒక కొత్త ట్విస్ట్లు అయితే విచారణలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఉదయం వరకు ఇంటి లోపల ఉపయోగించేటువంటి కింద ఉపయోగించే రాయిని అంటే కింద ఫ్లోరింగ్ ఉపయోగించే రాయి పెట్టి దాడి చేశారు. రాయి బాగా ముక్కను ఉపయోగించి దాడి చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు కంకర రాయితో దాడి చేశారని చెప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎలాంటి ఆయుధం ఉపయోగించారు, ఎందుకు ఉపయోగించారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే విషయాలన్నీ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద జరిగిన దాడి కావడంతో పోలీసులు ఎక్కడ కూడా సమాచారాన్ని విచారణ సంబంధించిన సమాచారాన్ని కానీ ఏ విషయాన్ని బయటికి రానివ్వడం లేదు. ఎందుకంటే నిన్న సిపి కాంతిరానా టాటా కొన్ని విషయాలు మాత్రమే మీడియాకు చెప్పారు. దాడి జరిగింది, అది ఎలాంటి ఆయుధాలు ఉపయోగించలేదు, ఎయిర్ గన్ కానీ లేకపోతే క్యాట్ బాల్ కానీ ఎలాంటి ఉపయోగించలేదు, కేవలం రాయితోనే దాడి చేశారని ఒక ప్రాథమిక సమాచారాన్ని నిన్న సిపి కాంతిరానా వివరించారు. ఈ నేపథ్యంలో దాడి చేసిన వ్యక్తులను ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళ నుండి పూర్తి స్థాయి సమాచారం రాబడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ తేలాల్సింది ఏంటంటే దాడి చేసింది రాయితో దాడి చేశారు, చేసింది ఎవరో కూడా పోలీసులు పట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాడి వెనుక ఎవరున్నారు, దాడి ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే వేరే కాకతాళీయంగా చేశారా అనే దానిపైన తేలాల్సి ఉంది. కాబట్టి ఆ కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతున్నట్టు తెలిసింది. పొద్దున వరకు ఉదయం వరకు కొన్ని విషయాలు కొన్ని ప్రశ్నలు అడిగితే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వేరే ప్రశ్నలు, అంటే మీ వెనుక ఎవరున్నారు, ఎవరైనా బలవంతంగా చేయించారా, మీరే చేశారా లేకపోతే ఏంటి అనే కోణాల్లో పోలీసులు అయితే 1 టౌన్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది. పోలీసులు ఈ ప్రశ్నలన్నీ కూడా సంధిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు మాత్రం ఏ సమాధానం చెప్తున్నారనేది ఇప్పటివరకు బయటకైతే రాలేదు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న మాట ప్రకారం చూస్తే కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వస్తుంది. కొంతమంది అక్కడ జనరల్గా పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు జనరల్గా జన సమీకరణలో భాగంగా తీసుకువెళ్తూ ఉంటారు. దానిలో బాగానే అక్కడ ఉన్నట్టు వడ్డేర గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా బస్సు యాత్ర వైపు తీసుకెళ్లారు. కొంత డబ్బు ఏదో ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. కానీ అంటే ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే కనుక అక్కడికి వెళ్ళపోతే మా పిల్లలకి ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదనేది వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వాళ్ళ పిల్లలు వాళ్ళకి చెప్పకోకుండా అటువైపు ఏమైనా వెళ్ళారా లేకపోతే వీళ్ళ వద్ద ఉన్నారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. తల్లిదండ్రులు మాత్రం పిల్లలు మా వద్దే ఉన్నారు, దాడికి పాల్పడింది అతని స్నేహితులేని ప్రాథమికంగా ఉన్న ఆధారాలు ఏంటి? అంటే పోలీసులు ఆ రోజు ఐదుగురు వీళ్ళంతా ఉన్నప్పుడు ఈ రాయిదాడి చేశారనేది ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే అది ఎందుకు చేశారనే దానిపైన ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టాల్సి ఉంది. దానిపైన విచారణ కొనసాగుతుంది. కాబట్టి విషయాలు సాయంత్రం లేదా రేపు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. పోలీసులు ఎక్కడ అధికారికంగా ఈ సమాచారం బయటపెట్టలేదు. కొంత అనధికారికంగా ఈ సమాచారం అయితే బయటకు వస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడ ఈ దాడికి పాల్పడినటువంటి పోలీసులు అదుపులో ఉన్న 5 కూడా మైనర్లే. అంటే 18 ఏళ్ళు నిన్న వాళ్ళు వీళ్ళంతా 20 సంవత్సరాల లోపే వాళ్ళని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కేసు దాడి చేసింది వీళ్ళని నిర్ధారణ గురైతే కేసు ఏ విధంగా పెట్టే అవకాశం ఉందానికి సంబంధించి కూడా పోలీసులు సమాలోచన చేస్తున్నారు. అంటే ఇప్పుడు మైనర్లు కాబట్టి ఇప్పుడు ఈ దాడికి సంబంధించినటువంటి అంశంలో ఈ దాడి చేసిన వాళ్ళని కనుక నిర్ధారణ అయితే ఎలాంటి ఇష్యూ తీసుకునే అవకాశం ఉన్న దానిపైన కూడా రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వీళ్ళ యాక్టివిటీ ఏంటి, వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇక్కడ స్థానికంగా సింగనగర్లోనే అక్కడే ఉంటుంటారు. కానీ కాలేజీలకి స్కూల్కి వెళ్ళట్లేదు అనేది తెలుస్తుంది. వాళ్ళు అక్కడ లోకల్గా ఉండి చిన్న చిన్న పనులు చేసుకుంటారని తెలుస్తుంది. కాకపోతే అక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ కొంత